కాసిం రిజ్వీ వారిసుడు అక్బరుద్దీన్ ఓవైసీ తెలంగాణ అసెంబ్లీకి రేపు ప్రోటెం స్పీకర్ అంట. ఆయన ముందు మేము మొత్తం తెలంగాణలో ఉన్న ఎంఎల్ఎస్ ఓటు తీసుకోవాలంట. నేనైతే తీసుకోను. మా భారతీయ జనతా పార్టీ ఒక్క ఎమ్మెల్యే కూడా ఆ కాసిం రిజ్వీ వారిసుడు ముందు మేమైతే ఓటు తీసుకోము. 2018లో కూడా ఇదే బీఆర్ఎస్ వాళ్ళు అదే ఎంఐఎం ఎమ్మెల్యేకి కూర్చొని పెట్టారు, అప్పుడు కూడా తీసుకోలేదు. ఇప్పుడైతే 15 మినిట్ టైం ఇస్తే 100 కోట్లు హిందువుల్ని చంపేస్తా అనేవాడు, ఒక పోలీస్ అధికారులకి ఈ ఎలక్షన్ మూమెంట్లో వార్నింగ్ ఇచ్చిన వ్యక్తి, ప్రతిసారి భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడే వ్యక్తి, ప్రతిసారి హిందువులకి వ్యతిరేకంగా మాట్లాడే వ్యక్తికి కాంగ్రెస్ వాళ్ళు, ఇప్పుడు కొత్తగా మన ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు ఆయనకి ప్రొటెం స్పీకర్గా ఈయనకి ఇస్తారని కూర్చొని పెడుతున్నారు. ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఇవాళ మీరు గమనించండి, ఇప్పుడు ఎవరు దోస్తు ఎవరు దుష్మను మీకు అర్థమవుతుందా? అసలు ఏమవసరం? చాలా వరకు సీనియర్ ఎమ్మెల్యేస్ ఉన్నారు, వాళ్ళ కాకుండా అభివృద్ధి నోవేసే ఎందుకు? ఎందుకంటే కాంగ్రెస్ ఉండని, బీఆర్ఎస్ ఉండని, టీడీపీ ఉండని, ఒకవేళ బీజేపీ గవర్నమెంట్ వస్తే కూడా వీళ్ళు కాలు మొక్కుంటారు. ఈ ఎంఐఎంలు కాలు మొక్కి తలపైన కూర్చొనికి ప్రయత్నం చేస్తారు. ఏ విధంగా బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళు కారు స్టేరింగ్ ఈ ఎంఐఎంలు చేతిలో ఇచ్చేసినారు ఒకప్పుడు, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా భయపడి ఈ ఎంఐఎం చేతితో వాళ్ళు చేతి ఇచ్చేస్తున్నారు. ఏ విధంగా ఈ 9 సంవత్సరాలు ఎంఐఎం రాజ్యం చేస్తున్నారు తెలంగాణలో, అదేవిధంగా ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో కూడా ఎంఐఎం రాజ్యం ఉండదు. నేను తెలంగాణ ప్రజలకి చెప్పేది ఒకటే, మీరు గమనించాలి, ఎన్ని సంవత్సరాలు ఈ విధంగా చేస్తారు వీళ్ళు, ఎన్నిసార్లు ఈ విధంగా చేస్తారు వీళ్ళు, ఈ బీఆర్ఎస్ వాళ్ళు కానీ ఈ కాంగ్రెస్ వాళ్ళు కానీ ప్రతిసారి ఎంఐఎం వాళ్ళకి నత్తి పైన కూర్చొని తిరుగుతారు. చాలా వరకు అక్బరుద్దీన్ ఓవైసీ చెప్పింది కదా, రేవంత్ రెడ్డికి టెల్లు అన్నాడు, ఆర్ఎస్ఎస్ మనిషి అన్నాడు, ఎంత తిట్టిండు, కానీ ఏం పర్వాలేదు రేవంత్ రెడ్డి గారికి, ఎన్నోసారైనా భయంకరమైన కామెంట్ చేసిండు, కానీ ఏం పర్వాలేదని కాంగ్రెస్ వాళ్ళు ఆయనకి ప్రొటెం స్పీకర్ చేస్తారు. మేమైతే రేపు అసెంబ్లీకి రాము, మేమైతే బైకౌట్ చేస్తున్నాం.